senin için gelin. Hazır. Hay Simur. Gel Simur. రోజు ఈ కార్యక్రమానికి మన పిటి కాలేజ్ కరస్పాండెంట్ గారు ప్రిన్సిపాల్ గారు మరలా మన ఫ్యాకల్టీ మెంబర్స్ అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఇక్కడ విద్యార్థులు అందరికీ కూడా నా తాలూకా మనస్ఫూర్తి నమస్కారాలు మొట్టమొదటిసారిగా నాకు ఈ పిటి కాలేజ్ నుంచి నాకు ఇది రెండోసారో మూడోసారి ఇక్కడ నేను ఇంతకుముందు 2015లో పనిచేశాను అప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చాను అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో ఆజాద్ మహోత్సవ్ కార్యక్రమంలో నేను పాల్గొనడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే పిటి కాలేజీకి చాలా విశిష్టమైనటువంటి చాలా పేరు పెట్టింది చాలా ఎప్పుడూ పూర్వం స్థాపించినటువంటి కాలేజీ ఇది ఈ కాలేజీలో అడుగు పెట్టితేనే ఇది సరస్వతి మనం పూజించి మన దేవాలయంకి వచ్చినటువంటిగా మనం భావించాలి అలాగే ఈ మహోత్సవానికి మాకు ఆనరబుల్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు మరలా ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కోర్టు వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఈ ర్యాలీలో పాల్గొనమని చెప్పి మాకు ఆదేశాలు వచ్చినాయి కావున ఇక్కడ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా నేను ఉన్నాను ఇక్కడ సెకండ్ ఎడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా పనిచేస్తున్నాను కావున ఈరోజు పిటి కాలేజీలో ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం ఈ ర్యాలీలో పాల్గొనడం చాలా ఆనందదాయకం నాకు అదృష్టం అని నేను భావిస్తున్నాను అలాగే ఈ పిటి కాలేజీలో మాకు ఎంత చక్కగా పిల్లలు ఈ చక్కనటువంటి మనం భగత్ సింగ్ని అలాగే ధ్యాన్ చేసిన వీళ్ళంతా వేసి వాళ్ళు ఎంతో శ్రమపడి ఈరోజు మనకి మన దేశ నాయకులు మనం గుర్తు చేసినందుకు మరొక్కసారి వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను అలాగే ఈ గార్డ్ ఆఫ్ ఆనర్ని చూస్తుంటే నాకు ఎంతో ముచ్చట అనిపించింది వాళ్ళకు కూడా అలాగే ఈ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ హరిహర ఇది ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే
పదమూడవ తారీఖు, పద్నాలుగవ తారీఖు, పదిహేనవ తారీఖు నాడు ప్రతి ఒక్కరి ఇంటి పైన కూడా మన జాతీయ జెండాని ఎగరవేయాలని చెప్పి మాకు ఆదేశం వచ్చాయి. అందరూ కూడా పాటిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన యాజమాన్యానికి, ఇక్కడ ఉన్నటువంటి చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ మదనపల్లి వారి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ఈరోజు ఈరోజు ఎన్సిసి క్రీడర్ వాళ్ళు స్వాగతం పలికారు. అదేవిధంగా విద్యార్థులు కూడా వివిధ వేషధారణలో ఇక్కడ మన భారత సంస్కృతిని తెలిపే విధంగా వేషధారణలో ఇక్కడ రావడం జరిగింది. ఇది మంచి సూచకం. ఇదే స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో ఉండాల. ఇప్పుడు ఈరోజు హాలిడేస్ అయినా కానీ పిల్లలకి అందరూ కూడా ఒక దేశం భక్తి భావన, పెద్దలంటే గౌరవం అనేది భారతదేశం మన దేశం అనే ఒక స్ఫూర్తితో ముందుకు పోవాలనేది ఉండాలి. దీని అభివృద్ధి కూడా అందరూ కూడా నోచుకోవాలనేది కూడా ముఖ్య ఉద్దేశం. అందుకే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు ఆగస్టు 2 నుంచి 15 తేదీ వరకు 75 సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చి పూర్తి అయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి విద్యార్థి కూడా దీంట్లో పాల్గొనాలి. మనం పుట్టినదానికి దేశానికి ఏదో ఒకటి, మనం భూమికి బరువు కాకుండా ప్రతి ఒక్కరు కూడా దేశ అభివృద్ధిలో భాగం పుచ్చుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఈ పీటీ కాలేజీలో ముందుగా ఏర్పాటు చేసిన దానికి మరియు ఆహ్వానించిన దానికి మన ప్రిన్సిపాల్ గారికి మరియు సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు అందరూ కూడా సువాసిస్తూ తెలుపుతూ ఇదే స్ఫూర్తి రేపు మనము డివిజన్ స్థాయిలో జరిగే ర్యాలీ మనం జడ్పీ హై స్కూల్ నుంచి ప్రారంభిస్తాం. కాబట్టి ఇక్కడ ఉండే విద్యార్థుల్లో కూడా పాల్గొనాలి. ఇదే వేషధారణని ఎన్సీసీ కేడర్ కూడా మనం పెద్ద జెండా బాధ్యత అప్పగిస్తాము. వాళ్ళు కూడా సమర్థవంతంగా నిర్వహించి రేపు జరిగే పెద్ద ర్యాలీలో కూడా అందరూ భాగం స్వాములై ఏదైతే కార్యక్రమం ప్రభుత్వాలు నిర్ణయించారు, ప్రభుత్వం నిర్ణయించేదే కాదు ప్రతి ఒక్కరి బాధ్యతగా, భారత పౌరుల బాధ్యతగా అందరూ ఈ కార్యక్రమాన్ని విజయం చేయడంగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఒక నిమిషం